వాంట్ ఆస్క్ యూ క్వశ్చన్ సార్, మీరు చేసిన సినిమాల్లో కొన్ని హిట్ ఫిల్మ్స్ అన్ని రీమేక్స్, వై డిడ్ యూ చూస్ రీమేక్స్? అంటే నేను చూస్ చేసుకున్న రీమేక్ ఒకటి నువ్వే కావాలి. ఎందుకంటే అప్పుడు రవికిషోర్ గారు తీసుకెళ్ళి చెన్నైలో రెండు సినిమాలు చూపించారు, నరసింహ మోహన్ లాల్ గారిది, నిరం ఇది చూపిస్తే నేను నిరం చేద్దామండి బాగుంది ఇది. అప్పుడు రవికిషోర్ గారు అదే అన్నారు, నువ్వు ఇప్పుడే కొత్త వాడితో చేసావు స్వయంవరం, మళ్ళీ ఇప్పుడు కొత్త వాడితో సినిమా అంటున్నావు. నరసింహ అంటే పెద్ద హీరో, వెనకాల ఫైనాన్షియర్ ఉన్నాడు, మనం పెద్ద హీరో సినిమా అంటే తీసుకెళ్ళటం చూపిస్తాం, డేట్లు వస్తే సినిమా తీసేయచ్చు. కొత్త హీరో అంటే ఇప్పుడు 1 crore సంథింగ్ అవుతుంది, అంత రిస్క్ చేయలేము. అంటే నేనేమో ఇదే బాగుందండి, బట్ ఇందులో పంచ్ ఉంది. నరసింహ అంతా మోహన్ లాల్ గారి మ్యాజిక్, ఆయన ఈ కెన్ జస్ట్ క్యారీ ది ఫిల్మ్, ఏదో మ్యాజిక్ ఉంటుంది. అలా జరిగిందనమాట, నేను చూస్ చేసుకుంది అది. క్లాస్మేట్స్ అనేది రామ్తో సినిమాకి లొకేషన్ చూస్తానికి వెళ్ళాం, అప్పుడు క్లాస్మేట్స్ అక్కడ చూడటం జరిగింది. తర్వాత ఆ డైరెక్టర్ని పిలిచి మేము అందరం కలిసి భోజనం చేసాం, తెలుగులో చేయాలనుకున్నప్పుడు ఆయన మాట్లాడుకున్నారు. సడన్గా వాళ్ళకి ఏదో చిన్న ఇష్యూ వచ్చి హీ వాక్డ్ అవుట్ ఆఫ్ ది ఫిల్మ్. అప్పుడు ఈయన కొనేసారు ఎక్కువ డబ్బులు పెట్టి రీమేక్ రైట్స్. తర్వాత మసాలా అనేది కూడా వాళ్ళు రైట్స్ అయితే తీసేసుకున్నారు, యాక్చువల్లీ వేరే డైరెక్టర్ అనుకున్నారు, ఆండ్రూ కెమెరామెన్, ఎస్ తమన్ మ్యూజిక్, అంతా సెట్ అయిన తర్వాత నేను ఎంటర్ అయ్యాను. నన్ను వచ్చి అడిగారు తర్వాత, అంటే నేనుగా వెళ్ళలేదు, నన్ను వచ్చి అడిగారు ఏదో సంథింగ్ ఏదో ఇష్యూ వల్ల నన్ను అడిగితే ఓకే అండి ఒకసారి, బట్ ఆ సినిమా చూశాను నేను, నాట్ ఏ గ్రేట్ ఫిల్మ్ సగన్, కానీ దాన్ని మనం వీళ్ళిద్దరూ క్యారీ చేసేయగలరు, వెంకటేష్ గారు రాము అని అనుకున్నాం. వాళ్ళంతా చాలా బాగా చేశారు, ఎవ్రీథింగ్ వెంట్ వెల్ అండ్ ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ ఫిల్మ్. కానీ నా నుంచి ఎక్స్పెక్ట్ చేసే డ్రామా ఏమి లేదు అందులో, అంటే ఇట్స్ ది ప్రిమైజ్ ఆఫ్ ది ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫేక్, సో అందువల్ల కొంచెం సెట్ కాలం. అట్లాగే జిలేబీ కూడా, జిలేబీ ఫస్ట్ వాళ్ళు ఒక ఇది కాన్సెప్ట్ సినిమా అనుకుని కమల్ని 1 of the 4 boys అనుకుంటే ఫస్ట్ కమల్ని అడిగారు, కమల్ నన్ను అడిగాడు, డాడ్ నాకు ఇది మ్యాచ్ అవుతుందా సార్ చూడండి అంటే, నేను చూసి కాలేజ్ కురడు సరదాగా ఉంటుందిరా, ఓకే ఫస్ట్ ఫిల్మ్ అలాగే ఉండాలి చేసేమన్నా. తర్వాత నన్ను అడిగారు వాళ్ళు త్రూ కమల్, మీరు చేస్తే బాగుంటుంది అంటున్నారు డాడీ అని. నేను చేయాలంటే నేను ఈ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నాను, నాకు ఇట్లాంటిది ఇది అంటే ఫుల్ మీల్స్లో ఉంటుంది, అది ఓన్లీ హ్యూమర్, బట్ నేను కొంచెం ఇంట్లో బ్లాక్ మెయిల్ ఉంటుంది కదా, అన్నం అది వడ్డించేటప్పుడు అందరికీ చేస్తారు సొంత కొడుక్కి, సరే సరే అని చేసాను. అది నేను చూస్ చేసుకుని చేసింది కాదు, కానీ ఐఎమ్ స్టిల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫిల్మ్. మొత్తం ఆ సినిమా మీకు అసలు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అక్కడ గ్యాప్ ఉండదు, అంత బాగా చేశారు ఆల్ గుడ్ యాక్టర్స్ అందరూ, చాలా బాగా చేసాము కానీ ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళలేకపోయాం, అందుకే నేను వెంటనే చేయాల్సి వచ్చింది. ఐ జస్ట్ వాంటెడ్ టు యూనో మేకప్ ద టైమ్, అదంతా చేసాం బోల్డ్, చాలా కష్టపడి చేసాం అందరం, కొన్ని కుదరవు అంతే, వెంటనే ఇది చేసాం, లెట్స్ సీ ఇంకో 2 రోజులు సార్. ఐ వాంట్